శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కోటబొమ్మాలిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడిని నిరసిస్తూ పేడాడ తిలక్, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణకి సంబంధించి పూర్తి వివరాలు మరి పుట్ట శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, అసలు ఏం జరిగింది? శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించారు. కార్యాలయాన్ని ప్రారంభించి లోనికి వెళ్లిన వెంటనే టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కార్యాలయంలోకి తెచ్చుకుని వెళ్లి అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తల పైన రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీళ్ళల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. దాడికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ కూడా వైసీపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం ఇటీవల కాలంలో టెక్కలి నియోజకవర్గం పరిధిలో టీడీపీ నుంచి వైసీపీకి వలసలు పెరిగాయని, దీంతో టీడీపీ నేతలు కొంత వైసీపీ మీద గురుగా ఉన్నారని, ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి జరిగిన వెంటనే శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త అలాగే టెక్కలి పార్లమెంటు సమన్వయకర్త ఇద్దరు కూడా కోటబొమ్మాలి స్టేషన్ ముందు ధర్నా కూర్చున్నారు. టెక్కలి నియోజకవర్గానికి మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అతనిని ఏవనిగా చేరుస్తూ కేసు నమోదు చేయాలని వైసీపీకి సంబంధించిన నేతలంతా కూడా డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు వైసీపీ నేతలకు సర్చ చెప్పి దాడికి పాల్పడ్డారని భావిస్తున్న టీడీపీ కార్యకర్తలపైన కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగింది.